ఏమైంది? ఎంత వెతికినా దొరకలే అన్న. మాట అన్న ఉంటే చంపిస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్లి ఎంక్వైరీ చేసిన ప్రతి నెల ముఖాత అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తుండట. అన్వర్ కాడా? అవునానా? వెళ్ళు, మాట వేసి మరి పట్టుకోవాడు దొరికితే చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది, అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈగేం పెట్టామేట్రా? అమ్మాయిని ఎంత ఆనందంగా వచ్చి అంత తొందరకాల మనుషులకు దూసుకెళ్ళిపోచరా? ఇదంతా స్కీమ్. ఇప్పుడు చూడు, మేఘన్ అని టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ రికార్డ్ ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ దొంగవరు అంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి ఇంట్లో పులిలాడుకోవాలి, మనిషి ఆడుకున్నా ఉందా? ఆటలాడుతున్నాను దొంగే హీరో అని ఆటాడుతున్నావండి. దొంగే హీరోనా? అలాగా? అవును రాజు గారు, మీరు మాతో ఆడండి, పులిలాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు, బేసిక్ గా ఇవ్వండి, నాకు అడవట్లేదు కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తి సిన్ చంపేశాడు. నేనేనండి, నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, రెడీ. తెలుసు, నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీ వాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండ్రా, పూలీలా పూలీలా నన్ను కొట్టండి. వచ్చేస్తాను, వచ్చేస్తాను. రాజుగారు, 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 మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి. పాల్చిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోమంటాడు. రాజుగారు, ఏమే అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి, మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగతి, ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసుకున్నాను. అయ్యా చిన్న బాబు గారు వచ్చాను. బాగుందేలేదు, ఓకే ఇప్పుడే అనుకున్నావు, అప్పుడే వచ్చాడు అనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారు ఏంటండి? నిడదవోలు నారాయణ రాజు గారి కుమారుడు, నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి, మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేటి బావా, నానీసావు భార్యాభర్తలు వచ్చి మొట్టమొదటిగా తెచ్చింది ఆయనకే కదా. మీ భార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోద్దా? ఇంకెవరు రారా? ఇంట్లో ఎవరు రారా? ఏంటి నీకేం తెలియదు? అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, పరుగు పోద్ది. ఆ పరుగు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చాయి, లేదనుకో నువ్వు ఇంకిక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరు అయి నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంగుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా గట్టిట్టాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతుమాలతారు చూసారా? ఇలాంటి వారి ఇంటికి వస్తే మీ పరువు పోతండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏమాత్రం నువ్వు, నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్.
మర్యాదలు అన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్. అంతెందుకు సార్, వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరింత దూరం వస్తారా సార్? ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్.